అనగిరి నియోజకవర్గంలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. ఇందులో 295 ఎలక్షన్ బూతులు మరియు అలాగే 227 లొకేషన్స్ ఉన్నాయి. వీటిల్లో ముఖ్యంగా సమస్యాత్మకంగా ఒక 36 పోలింగ్ స్టేషన్లను గుర్తించడం జరిగింది. ఈ 36 పోలింగ్ స్టేషన్లే కాకుండా వల్నరబిలిటీ మ్యాపింగ్ అని చెప్పి ఒక 10 పోలింగ్ స్టేషన్ని ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించి మన పారామిలిటరీ ఫోర్స్ ని అక్కడ బందోబస్తు ఏర్పాట్లకి తమిళనాడు నుంచి స్పెషల్ ఆర్మర్డ్ ఫోర్స్ ని తీసుకుని రావడం జరిగింది జిల్లా ఎస్పీ గారు. అదేవిధంగా ఈ బూతులన్నిటికీ కూడా 42 రూట్లుగాను ఏర్పాటు చేసి 6 మండలాల్లోనూ 46 రూట్లు ఫోర్స్ ని మొత్తాన్ని తయారు చేసేసి డీటెయిల్స్ ని ఎస్పీ గారికి పంపడం జరిగింది. ఎలక్షన్ కు సంబంధించి ఈ సమస్యాత్మక గ్రామాలే కాకుండా మిగతా గ్రామాల్లో కూడా ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ ఎవరైనా ఉన్నవారిని సుమారుగా ఒక 1500 మందిని ఈ సర్కిల్ 4 పోలీస్ స్టేషన్లో నుండి వాళ్ళని ముఖ్యంగా ఎలాంటి ఇది చేయకుండా వాళ్ళ దగ్గర బైండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది తహసీల్దార్ దగ్గర. అలాగే మద్యానికి సంబంధించి ఒక ప్రతి పోలీస్ స్టేషన్లోనూ 2 కేసులు కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే రౌడీ షీటర్లు వాళ్ళు ఉంటే వాళ్ళని మరియు వెపన్ లైసెన్స్ హోల్డర్ దగ్గర నుంచి వెపన్స్ కూడా సీజ్ చేసి పోలీసు ఆఫీస్ లో డిపాజిట్ చేయడం జరిగింది. ఈ గతంలో జరిగినటువంటి ఎలక్షన్ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ల దగ్గర కూడా వాళ్ళని కూడా ప్రివెంటివ్ అరెస్ట్ కింద తీసుకుని బైండ్ అవుట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా తమిళనాడు నుంచి మనకి వచ్చినటువంటి ఫోర్స్తో ప్రతిరోజు ప్రతి గ్రామంలోనూ రూట్ మార్చ్ చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎవరైనా ఎలాంటి పర్మిషన్ లేకుండా సమావేశాలు అలాంటివి జరిపితే వాళ్ళ మీద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కనిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ తెలియజేసేది ఏమంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. అందుకు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరపడానికి మేము సిద్దంగా ఉన్నాము. ఎలాంటి అవాంఛనీయులు జరగకుండా మేము ముందస్తుగా ముఖ్యంగా పటిష్టంగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది.